హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. గృహలక్ష్మి సీరియల్ టీవీలో కంటే ముందే చూడాలనుకుంటున్నారా? అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాపం అండి మన గృహలక్ష్మి, ఇంటి నుంచి బయటికి వచ్చిందే కానీ తన మనసంతా కుటుంబం మీదే ఉంది, కుటుంబ ఆలోచనల మీదే ఉంది. కానీ గృహలక్ష్మి అనేది ఎవరైనా అంతే కదా, కుటుంబం మీదే తమ ప్రేమ అంతా ఉంటుంది. అలాగే గృహలక్ష్మి వచ్చిందనే కానీ తులసి మనసు వాళ్ళ ఇంటి మీదే ఉంటుంది. కానీ మన తులసి గురించి మాట్లాడుతూ ఉంటే ఇంకా మాట్లాడాలనే అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే అలాంటి తులసిలు ఎంతోమంది ఉన్నారు కాబట్టి. మరి ముందుగా మనం కథలోకైతే వెళ్ళిపోదాం. డైనింగ్ టేబుల్ కాడ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. అంకిత గుమ్మడికాయల దొంగ ఎవరు అనగానే భుజాలు తడుముకుంటారు ఎందుకో ఆంటీ అని లాస్యన్ అంటుంది. అంటే నువ్వు ఎవరిని అంటున్నావు అనగానే ఇంకా అనడానికని ఏముంది అని వెంటనే అవును, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు చెప్పుకోవడానికి ప్రతి ఒక్కరికి అధికారం అనేది ఉంటుంది కదా, అసలు ముందు కారణం ఏంటో చెప్పకుండా అప్పుడే ఒపీనియన్స్ అడుగుతారు ఏంటి అని దివ్య చెబుతుంది. దివ్య చెప్పంగానే అనసూయ అందరం అన్నీ మర్చిపోయి జరిగిన గొడవల్ని అందరం కలిసి మళ్ళీ సంతోషంగా ఉందాం, అదే ప్రేమానురాగాలు పంచుకుంటూ ఇంట్లో తులసి సామ్రాట్ల గురించి మాట్లాడుకోకుండా అందరం ఎవరి పనులతో వాళ్ళు హ్యాపీగా ఉండిపోదాం, ఒకప్పటిలా మళ్ళీ ఈ ఇల్లు సంతోషంగా ఉంటుంది అని అనసూయ అంటుంది. వెంటనే లాస్య అదే జరిగితే ఇల్లు అంతా సంతోషంగా ప్రశాంతంగా ఉంటుంది, మరి దానికి మీరందరూ ఓకేనా అనగానే అందరూ అభి వెంటనే నాకైతే ఓకే అంటాడు. అనగానే వెంటనే దివ్య అంకిత వీళ్ళందరూ చాలా డల్గా ఫీల్ అవుతారు. అదేంటి వెంటనే ప్రేమ్, నేనైతే మర్చిపోలేను, అమ్మను మర్చిపోయి ఎవరైనా ఉండగలరా? అసలు ఈ ఇంట్లో గొడవలు ఎవరి వల్ల జరుగుతున్నాయి వాళ్ళ గురించి వదిలేసి అమ్మను గురించి మాట్లాడతారు ఏంటి? ఎవరికైనా వారి యొక్క మనసులోది మాట్లాడే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంటుంది, అలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళని మాట్లాడనివ్వండి, దయచేసి ఇంకెప్పుడు ఇలా అనకండి అని వెంటనే ప్రేమ్ అంటాడు. అనగాని నందు ప్రేమ్ అనగాని అలా కోపంగా చూస్తాడు. అలా చూడమాకండి నాన్న, అలా మాట్లాడేలా చేసిందే మీరు అంటాడు. అభి రే ఇలా మాట్లాడుతున్నావు కాబట్టి అలా మాట్లాడొద్దు అంటున్నావు, నీకు నచ్చకపోతే నువ్వు నోరు మూసుకో, నేను అమ్మ గురించి నేను మాట్లాడుతున్నాను, అమ్మని ఎవరైనా మర్చిపోగలరా అంటాడు ప్రేమ్. ఇంతటితో ఈ గొడవలు చాలు, రెండు రోజుల్లో మన ఇంట్లో ఒక పెద్ద పండుగ జరగబోతుంది అని అంటాడు నందు. ఇంతకీ దీపావళి అయిపోయింది, మళ్ళీ సంక్రాంతి దాకా ఇంకా ఏ పండుగలు లేవు కదా డాడ్, మరి పండుగ అంటున్నారు ఏంటి అని దివ్య అడగంగానే రెండు రోజుల్లో మా నాన్నగారి పండుగ, అంటే మా నాన్నగారి పుట్టినరోజు ఉంది, దాన్ని నేను సెలబ్రేట్ చేయాలి అనుకుంటున్నాను అంటాడు నందు. వావ్ ఇది చాలా బాగుంది, అందరం కలిసి సంతోషంగా సెలబ్రేట్ చేద్దామని అందరూ అనుకుంటారు. వెంటనే ప్రేమ్ అయితే పుట్టినరోజుకి అమ్మని కూడా పిలవండి అంటాడు. అనసూయ లేదు, అనసూయ దానిని అసలు ఈ గడప తొక్కనివ్వను, ఈ బంధాలను తెంచుకొని వెళ్ళిపోయినాక మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఇంట్లోకి అడుగు పెడుతుంది, నేను రానివ్వను అనగాని వెంటనే పరందామయ్య అన్నం తినకుండా చేతులు కడిగేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. పరందామయ్య వెళ్ళిపోవడం చూసి అంకిత కూడా శృతి కూడా వెళ్ళిపోతు ఇద్దరు కూడా చేతులు కడిగేసుకొని వెళ్ళిపోతారు. దివ్య కూడా వెళ్ళిపోతుంటే నందు దివ్య ప్లీజ్ మీరైనా అర్థం చేసుకోండి, అందరూ ఇలా ఉంటే ఎలా, నువ్వు వదినతో కలిసి తాతయ్యని పుట్టినరోజు జరుపుకునేందుకు ఒప్పించు అని నందు చెబుతాడు. దివ్య సరే ట్రై చేస్తాను అని చెప్పి దివ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అనసూయ తులసి ఇక్కడ లేకపోయినా ఈ ఇంట్లో వాళ్ళందరినీ సాధిస్తుంది అంతా ఈ తులసి వల్లే అని ఏడ్చుకుంటూ అనసూయ కూడా అన్నం తినుకోకుండా వెళ్ళిపోతుంది. ఇక తులసి వాళ్ళమ్మ దిగులుగా ఉంటుంది. తులసి వచ్చి ఎందుకమ్మా ఇలా ఉంటున్నావు అంటే నువ్వు నన్ను మోసం చేసి వెళ్ళిపోతున్నావు తులసి అంటుంది. అమ్మ ప్లీజ్ నువ్వు కూడా మోసం అనే మాట మాట్లాడమాకు, ఆ ఇంట్లో ఆ మోసం అనే పదం విని విని వైరాగ్యం చెందాను, మళ్ళీ నువ్వు కూడా అలా అనమాకమ్మ అంటే నా ఉద్దేశం అలా కాదమ్మా అంటుంది. నీ ఉద్దేశం అలా కాకపోయినా నువ్వు ఇంకోసారి అలా అనమాకమ్మా అంటుంది. నా దగ్గర ఉంటావు కొన్ని రోజులైనా అనుకుని నువ్వు వెళ్ళిపోతున్నావు, నాకు చాలా బాధగా ఉందమ్మా, అంటే ఉండే కొద్దీ నీకు నేను బరువు అవుతానే తప్ప ఇక్కడ ఉండకూడదమ్మా. నలుగురు బాగోరు, ఎవరు ఎలా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటారు, తల్లివి నువ్వు భరిస్తావు కానీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు తప్పుగా అనుకుంటారు, నీ గోరుముద్దుల కోసం నేను ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటే ఎలా అమ్మా
అని చెబుతుంది. ఇప్పటికైనా నన్ను నన్నగా బతకనివ్వు, ఇంతకాలం బావిలో కప్పలా బతికాను కానీ ఇప్పుడు అలా కాదు, బావిలోంచి బయటపడ్డాను, జనాలను ఎదుర్కొని బతకాలి అనుకుంటున్నాను, అలాగే నన్ను ధైర్యంగా బ్రతకనివ్వమ్మా అంటుంది. సరే కానీ బిడ్డ ఎప్పుడో తల్లికి భారం కాదమ్మా అంటుంది. కడుపులో ఉన్నప్పుడైతే భారం కాదు కానీ ఇంత పెద్ద అయ్యాక భారమే కదమ్మా అని నవ్వుతూ వాళ్ళ అమ్మను హగ్ చేసుకుంటుంది. నేను ఖచ్చితంగా గెలుస్తాను, ఆ గెలుపును నువ్వు చూస్తావమ్మా అంటే, అవునమ్మా దగ్గరుండి చూస్తాను అంటుంది. దగ్గరుండి కాదమ్మా, దూరం ఉండు అయినా సరే నువ్వు నా గెలుపును చూస్తావు, దగ్గర నుంచి నువ్వు చూడలేవు, ఎందుకంటే గెలుపుకు వెళ్ళే దారులు చాలా కఠినంగా ఉంటాయి అని వాళ్ళ అమ్మకి సర్ది చెబుతుంది తులసి. ఇంతలో దివ్య ఏడుస్తూ ఫోన్ చేస్తుంది. అమ్మ నాకు ఇక్కడ ఉండాలి అనిపించడం లేదు, నువ్వు లేని ఇల్లు ఇల్లులా లేదు అని చెప్తుంది. తులసి దివ్యకి నచ్చ చెబుతుంది. అమ్మ లేకపోయినా నువ్వు ఉండగలగాలి, రేపు మాపో పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళతావు, అప్పుడు అమ్మ కోసం ఇలా ఏడుస్తూ ఉంటావా? అమ్మ లేకుండా ఉండటానికి ధైర్యంగా ఉండమ్మా, నా వల్ల ఆ ఇల్లు ముక్కలు కాకూడదు. నువ్వు కూడా ఇంట్లోంచి వచ్చేస్తే తాతయ్య ఇంకా బాధపడతాడు, తాతయ్య ఇప్పటికే చాలా కుమిలిపోతున్నాడు, నువ్వు కూడా వస్తే ఎలా అని తులసి అంటుంది. దివ్య అలా ఎలా అమ్మ, అసలు ఈ ఇంట్లో వాళ్ళెవరూ నాకు సరిగ్గా నచ్చటం లేదమ్మా అని చెబుతుంది. కాదు మనకి మంచి రోజులు వస్తాయి, మళ్ళీ అందరం కలిసే ఉంటామని చెబుతుంది. ఆశ పెడుతున్నావా లేక ఆశ పెడుతున్నావా అంటే, ఆశ లేకపోతే బ్రతకలేవమ్మా అని చెప్తుంది. సరే అని ఫోన్ పెట్టేస్తుంది దివ్య. ఇంకా సామ్రాట్ తులసి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. వాళ్ళ బాబాయ్ ఏంట్రా ఆలోచిస్తున్నావు అంటే, తులసికి ఇల్లు దొరకడం లేదు బాబాయ్ అంటాడు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే, రేపు ఖచ్చితంగా తులసికి ఇల్లు దొరుకుతుంది బాబాయ్ అని చెప్తాడు. ఏంటి జిలక జోష్యం చెబుతున్నావు అంటే, లేదు ఆల్రెడీ బ్రోకర్తో మాట్లాడి ఉంచాను అంటే, మరి ఆ విషయం తులసికి చెప్పావా అంటే, చెప్పలేదు అనగానే రిపీట్ మరి ఆ విషయం తులసికి చెప్పావా అంటే, లేదు బాబాయ్ చెప్పలేదు అంటాడు. వెంటనే ఫోన్ తీసుకొని ఫోన్ చేయబోతుంటే సామ్రాట్ ఆ ఫోన్ తీసుకుని, నేను చెప్పలేక కాదు, నా వల్ల తన సహాయం పొందుతుంది అన్న విషయం తనకి తెలియకూడదు బాబాయ్ అంటాడు. అలా ఎందుకు అనుకుంటున్నావు అంటే, తను ఏదోలా ఫీల్ అవుతుంది, తను మరొకలా అనుకోకూడదని అంటాడు. మరొకలా అంటే అని క్వశ్చన్ మార్క్ పెడతాడు వాళ్ళ బాబాయ్. అంటే ఏంటి బాబాయ్, నీ మనసులో తులసి మీద ప్రేమ లేదా అంటాడు. ఆ ప్రేమ ఉంది కాబట్టి నువ్వు తులసికి తెలియకూడదు అని అనుకుంటున్నావు అంటాడు. అలా ఏం లేదు బాబాయ్, నువ్వు నాకు కొత్త డౌట్లు పెట్టమాకు అంటాడు. మరి ఏం చెయ్యనురా, నా నోరేమో ఊరకనే ఉండుకోదు, అందుకే అడుగుతున్నాను. నిజం చెప్పు, నీకు తులసి మీద ప్రేమ లేదంటావా అని అడుగుతాడు. ఏమో బాబాయ్ అది నేను చెప్పలేను అంటాడు. ఇక వెంటనే వాళ్ళ బాబాయ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఉదయాన్నే పరంధామయ్య పేపర్ చదువుతూ ఉంటాడు. అనసూయ కాఫీ తీసుకొని వచ్చి, కాఫీ తీసుకోండి అంటుంది. నేను కాఫీ మానేశాను అంటాడు. ఎందుకు అంటే, ఇష్టమైనవి అన్నీ దూరమవుతూ ఉన్నాయి, అందుకే వాటిని అలవాటు చేసుకుంటున్నా. ఇష్టమైన మనుషులు అందరూ దూరమవుతున్నప్పుడు ఇష్టమైన కాఫీని కూడా వదిలేసుకుందామని అనుకుంటున్నాను అని చెబుతాడు. మీకు కాఫీ అంటే ఇష్టం కదా, ఎందుకు వదిలేసుకుంటున్నారు అంటాడు. రిపీట్, మీకు కాఫీ అంటే ఇష్టం కదా, మరి ఎందుకు వదిలేసుకుంటున్నారు? నేను ఇచ్చాను కాబట్టే మీరు కాఫీ వద్దంటున్నారు కదా, నిజం చెప్పండి అంటుంది అనసూయ. వెంటనే పరంధామయ్య, నువ్వు ఏమైనా అనుకో, ఎందుకండి అలా చేస్తున్నారు, నేను ఏ రోజు మిమ్మల్ని తక్కువగా చూశానా, మిమ్మల్ని బాధ పెట్టానా చెప్పండి అంటుంది అనసూయ. నా కోపం నీకు అర్థమవుతుంది కానీ నా బాధ నీకు అర్థం కావడం లేదా, నా మాటకు నువ్వు విలువ ఇవ్వకపోవడమే నన్ను తక్కువ చూసినట్టు అని పరంధామయ్య అనసూయని అంటాడు. నేను కూడా మీకు ఇష్టం లేదా అని అనిద్ది అనసూయ. నీ ప్రశ్నలోనే ప్రశ్న ఉంది, కొన్ని ప్రశ్నలుగా మిగిలిపోవడమే మంచిది అని పరంధామయ్య అక్కడే ఉంటాడు. వెంటనే నందు దివ్యకి సైక్ చేస్తాడు. దివ్య వచ్చి, సరే తాతయ్య మనం ఎక్కడైనా బయటికి వెళ్దామా అని అడుగుద్ది. ఎక్కడికి అంటే షాపింగ్కి వెళ్దామంటే, నేను రాను మీరే వెళ్ళండి అంటాడు. బర్త్డే నీది, షాపింగ్ నీదైతే మేము ఎలా షాపింగ్కి వెళ్తాం తాతయ్య, నువ్వు కూడా రావాలి కదా. ఈ ఇంట్లో అందరి బర్త్డేస్ కేక్ కట్ చేసి డ్యాన్సులు వేసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం, నీది కూడా జరగకపోతే ఎలా, నీది కూడా అలాగే జరగాలి అని అంటుంది. కానీ పరంధామయ్య, నాకు ఇష్టం లేదు, నేను గుడికి వెళ్తున్నానని మీ అమ్మమ్మకి చెప్పమ్మా అని చెప్పి పరంధామయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అనసూయ నందు హాల్లో కూర్చొని ఇద్దరూ ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఎన్ని రోజులు ఇలా
మీ నాన్నగారు మనల్ని సాధిస్తూ ఉంటారు, మీ నాన్నగారి మనసు ఎలా మార్చాలి అని అంటూ ఉంటాయి అనిద్ది అనసూయ. నందు, నేను ఉండి కూడా నాన్నగారి పుట్టినరోజు చేయకపోతే అంతకంటే అవమానం నాకు ఇంకొకటి ఉండదమ్మా అని నందు అంటూ ఉంటాడు. ఇంతటితో ఈరోజు కథ ముగిసింది. మరి తరువాయి బాగు ఏం జరిగిందో చూద్దామా. నందు చెల్లెలు ఇంటికి వచ్చి అందరినీ అరుస్తూ ఉంటుంది. 26 ఏళ్ళు ఈ ఇంటికి సేవ చేసింది, అలాంటి మనిషిని ఇంట్లో నుంచి పంపించేశారా అని కోపంగా అరుస్తూ ఉంటుంది. వెంటనే నందు అవును, తనంటే ఇక్కడ ఇష్టం లేని వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు, కానీ వెళ్ళే ముందు ఒకటి, నేను నీకు ఏదైతే చేశానో నా రుణాన్ని తీర్చి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు అని అడుగుతాడు. నీకు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి నాకు ఇచ్చేసి నువ్వు తులసి దగ్గరికి వెళ్ళు అని తన చెల్లెని అంటాడు. ఇంతటితో ఈ కథ ముగిసింది. మరి రేపటి వరకు తరువాయి భాగం చూడాల్సిందే. రిపీట్. మిగతా కథ చూడాలి అంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.